ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాము. ఆధ్యాత్మిక సాధకులైన సామాన్యులైన తెలుసుకొని అవగాహన చేసుకొని ఆచరించవలసిన విజ్ఞానమే ఈ ప్లైడియన్ ప్రోటోకాల్స్. అసలు ఈ ప్లైడియన్స్ అనేవాళ్ళు ఎవరు, మనకెందుకు సహాయం చేయాలనుకుంటున్నారో చూద్దాము. వీరు ప్లైడీస్ నక్షత్ర మండలానికి చెందినవారు. వీరు 5th డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వీరు భూ మానవుల అభివృద్ధి పదంలో అంటే అసెన్షియల్ బాటలో నడిపించడానికి సహాయం చేయడానికి వచ్చిన గ్రహాంతర వాసులు. అన్కండిషనల్ లవ్ మరియు సృజనాత్మకత వీరి యొక్క ప్రత్యేక లక్షణాలు. వీరు ఆకారంలో దాదాపు మానవుల్ని పోలి ఉంటారు. ఎత్తు పరిణామంలో మానవుల కన్నా ఎక్కువలోనే ఉంటారు, అంటే హైట్ విషయంలో మనకన్నా చాలా ఎక్కువ హైట్ లో ఉంటారు. అలాగే భూ మానవులతో ఫస్ట్ కాంటాక్ట్ లోకి వచ్చే వారిలో గెలాక్టిక్ జీవులలో కూడా ప్లైడియన్సే ముందుంటారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా మనకి సహాయం చేయటానికి ఈ ప్లైడియన్స్ మన కోసం కొన్ని ప్రోటోకాల్స్ ని అందించారు. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రోటోకాల్స్ అనేవి మన మానవులకు అందించిన అద్భుతమైన గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. అసలు ప్రోటోకాల్ అంటే ఒక అధికారిక విధానం లేదా అధికారిక వ్యవస్థ. వివిధ పరిస్థితుల్లో మానవాళిని హీల్ చేయటానికి ప్లైడియన్లు కొన్ని ప్రోటోకాల్స్ ని విడుదల చేశారు. ఒక్కో ప్రయోజనానికి ఒక్కో ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది. అందులో మొదటిగా మనం కమాండ్ 1221 అన్న ప్రోటోకాల్ కోసం తెలుసుకుందాము. లైట్ ఫోర్సెస్ యొక్క మదర్ షిప్స్ పై ప్రత్యేక ఉపరితల టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. గ్లోబల్ సమూహాలు ప్లానిటరీ ఎనర్జీ గ్రిడ్ లో పనిచేస్తున్నాయి, మరియు వ్యక్తిగత సమూహాలు వ్యక్తిగత లైట్ వర్కర్స్ మరియు లైట్ వారియర్లకు సహాయం చేయడం, వారి అభివృద్ధిని పర్యవేక్షించడం మరియు వారిని సంప్రదించడానికి సిద్ధం చేయడంలో సహాయపడతారు. మన కోసం ఒక వ్యక్తిగత బృందం ఏర్పడి మీకు సహాయం చేయాలనుకుంటే మీరు ఈ ప్రోటోకాల్ని 3 సార్లు బిగ్గరగా చెప్పాలి. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221 అని 3 సార్లు బిగ్గరగా చెప్పాలి. ఈ కమాండ్ని మొదటిసారి చెప్పినప్పుడు ఒక వ్యక్తిగత బృందం ఏర్పడుతుంది, మరియు ప్రతిసారి మీరు ప్రోటోకాల్ని చెప్పినప్పుడు మీ వ్యక్తిగత బృందం అంటే మీ పర్సనల్ టీం మీ దగ్గరికి వచ్చి మీ పరిస్థితులను తనిఖీ చేసి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అన్నది పరిశీలించి మీకు కావలసిన సహాయాన్ని వారు మీకు అందిస్తూ ఉంటారు. సో ఎప్పుడు మీకు సహాయం కావాలన్నా, మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా, ఎక్కడికి వెళ్తున్నా ఈ కమాండ్ 1221 ప్రోటోకాల్ని 3 సార్లు చెప్పుకొని మీ యొక్క పర్సనల్ టీమ్ని యాక్టివేట్ చేసుకుంటూ వారి నుంచి మీకు కావలసిన సహాయాన్ని మీరు పొందొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీన్ని ఎప్పుడైనా పలికేటప్పుడు కమాండ్ 1221 అని మాత్రమే పలకాలి, కానీ 1221 అని అలా ఇంకే విధంగా కూడా పలకకూడదండి. ఓన్లీ కమాండ్ 1221 అని మాత్రమే పలకాలి. నెక్స్ట్ కమాండ్ పిబి స్టార్ డస్ట్. ఈ పిబి స్టార్ డస్ట్ అనే ప్రోటోకాల్ కోసం తెలుసుకుందామండి. ఈ కమాండ్ పిబి స్టార్ డస్ట్ అనేది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో చూద్దాము. దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న వారికి సహాయం చేయటానికి మరియు వారి నొప్పిని తగ్గించడానికి వారికి సహాయపడే ఒక ప్రోటోకాల్ ప్లైడియన్స్ మనకు అందించారు. మీకు దీర్ఘకాలిక శారీరక నొప్పి ఉంటే మీరు మీ మనసులో కానీ లేదా బిగ్గరగా కానీ కమాండ్ పిబి స్టార్ డస్ట్, కమాండ్ పిబి స్టార్ డస్ట్, కమాండ్ పిబి స్టార్ డస్ట్ అని 3 సార్లు బిగ్గరగా ఈ కమాండ్ చెప్పుకోవాలి. ఇలా చెప్పడం వల్ల వారు మీ నొప్పిని తగ్గించడానికి మీ కేంద్ర నాడీ వ్యవస్థను అంటే మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను సరిచేయడానికి ఈ ప్లైడియన్స్ వారి యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు.
ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి వారు మనకి కావలసిన చోట, అంటే ఏది మీ యొక్క నొప్పికి కారణమవుతుందో దాన్ని సరిచేసి ఆ నొప్పి నుంచి ఉపశమనం అనేది కలిగిస్తారు. ఇది నొప్పిని తగ్గిస్తుంది, దాని నుంచి మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రోటోకాల్ని యూజ్ చేసినప్పుడు మీరు ఏదైతే మందులు వాడుతున్నారో, అంటే అలోపతి అవ్వచ్చు, హోమియో, ఆయుర్వేదం అవ్వచ్చు, ఇలా మీరు వాడే ట్రీట్మెంట్ ఏదైనా సరే మీరు తీసుకుంటున్నారో, దాన్ని మాత్రం మీరు అలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే దాని యొక్క ఆల్టర్నేషన్ మాత్రం కాదండి ఈ ప్రోటోకాల్. ఈ కమాండ్ ఏదైతే మీరు మెడిసిన్స్ తీసుకుంటున్నారో, మందులు వాడుతున్నారో, అవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఈ ప్రోటోకాల్ని కూడా మీరు ఉపయోగించుకుంటూ ఉండాలి. అంటే రెండూ కలిపి వాడుతూ ఉండాలి. నెక్స్ట్ కమాండ్ 771. మనము చాలాసార్లు దైనందిన జీవితంలో వేరొకరి భావోద్వేగాలకి బాధితులం అవుతూ ఉంటాము. చాలా మానసిక క్షోభకి గురవుతూ ఉంటాము. మానసికంగా గాయపడతాము. ఆ గాయం నుంచి బయటపడటానికి మనకు ప్లైడియన్స్ ఒక ప్రోటోకాల్ని అందించారు. మీరు ప్లైడియన్స్ నుంచి ఎమోషనల్ హీలింగ్ పొందాలి అనుకుంటే మీరు 3 సార్లు ఈ ప్రోటోకాల్ని బిగ్గరగా చెప్పుకోవాలి. అదే కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771 అని ఈ ప్రోటోకాల్ని బిగ్గరగా చెప్పుకోవాలి. అప్పుడు ప్లైడియన్స్ అనేవాళ్ళు వారి యొక్క మెడికల్ షిప్స్లో వచ్చి వారి యొక్క హీలింగ్ రేస్ ద్వారా మీకు సహాయం చేస్తారు. ఈ హీలింగ్ ప్రాసెస్కి మనం వాళ్ళకి 20 నుంచి 30 నిమిషాలు మనం వారికి కేటాయించాల్సి ఉంటుంది. అంటే వారు మనకు హీలింగ్ చేయటానికి ఈ కమాండ్ 771 3 సార్లు బిగ్గరగా చెప్పుకొని తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు రిలాక్స్గా పడుకోవాలి. అలా పడుకుంటే వారు వారి యొక్క మెడికల్ షిప్స్లో వచ్చి మనకి కావలసిన ఎమోషనల్ హీలింగ్ అనేది అందించి వారు తిరిగి వెళ్ళిపోతారు. అలాగే నెక్స్ట్ కమాండ్ ఆర్సీవి స్టార్ డస్ట్. ఆర్సీవి అంటే రిమూవ్ కరోనా వైరస్ అనే అర్థము. అయితే ఈ ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుంది అన్నది చూద్దాము. భయం అన్నది ఒక వ్యక్తి మరియు వ్యక్తి యొక్క పరిసరాల ప్రకంపనను పూర్తిగా తగ్గించి వేస్తుంది. దాని వలన జీవితంలో అవాంఛిత పరిస్థితులను ఆకర్షిస్తుంది. కరోనా వైరస్ని దూరంగా ఉంచడానికి మరియు భయాన్ని విడుదల చేయడానికి ఈ ప్రోటోకాల్ని ఉపయోగించుకోవాలి. అదే కమాండ్ ఆర్సీవి స్టార్ డస్ట్. ఈ కమాండ్ ఆర్సీవి స్టార్ డస్ట్ని 3 సార్లు లేదా 11 సార్లు చెప్పుకోవచ్చు. అయితే అన్ని ప్రోటోకాల్స్ని 3 సార్లు చెప్పుకుంటే దీన్ని మనము 11 సార్లు చెప్పుకోవచ్చు. ఈ కమాండ్ ఎలాంటప్పుడు చెప్పుకోవాలో, ఏం చేయాలో అన్నది చూద్దాము. ఈ వైరస్ సోకిందని తెలిసినా లేదా ఈ వైరస్ వల్ల భయం కలిగినా, అంటే దీని గురించి ఏదైనా వార్తలు విన్నా చదివినా లేదా ఎవరికైనా ఈ వైరస్ వల్ల మరణాలు సంభవించాయన్నా లేదా ఎవరికైనా ఈ వైరస్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయన్నా, అలాంటప్పుడు ఒక రకమైన భయం ఏర్పడుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కానీ లేదా మీ చుట్టుపక్కల ఏదైనా ప్రాంతానికి మీరు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాన్ని క్రిమి సంహారికంగా చేయాలి అనుకుంటే మీరు ఈ కమాండ్ని 3 సార్లు చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకోవడం వలన ప్లైడియన్లు సహాయపడటానికి వారి యొక్క అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, తర్వాత కమాండ్ ఆర్సీవి స్టార్ డస్ట్ అనేది కరోనాకు సంబంధించినది. మామూలుగా కమాండ్ ఆర్సీవి స్టార్ డస్ట్ అని 3 సార్లు అనుకున్నప్పుడు ఆ ప్లైడియన్స్ వాళ్ళు ఇంటర్వెన్ అయ్యి ఆ కరోనా విషయంలో వాళ్ళ యొక్క స్టార్ డస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అయితే కాకపోతే ఓన్లీ కమాండ్ ఆర్సీవి స్టార్ డస్ట్ ఒక్కటే సరిపోవడం లేదు, కాబట్టి దానితో పాటు మరికొన్ని వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాగైతే వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది చూస్తే కనుక
ఇక్కడ మనకు తెలుసు ఈ కరోనా అన్నది బయటికి చూపిస్తున్నంత భయంకరమైన ప్రాబ్లం అయితే కాదు, జస్ట్ ఏ కామన్ కోల్డ్ వైరస్, కాకపోతే కొంచెం ఎక్కువ సివియర్లో ఉంటుంది అంతే. వీళ్ళు ప్రపంచాన్ని లాక్డౌన్ చేసి భూమిని పాండమిక్ కింద ప్రకటించేటంత ప్రాబ్లం అయితే దీనికి లేదు. కాకపోతే దాని డిఎన్ఏని మార్చేసి అలాగే క్యాలిక్యులేషన్స్ మార్చేసి రకరకాలుగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. బేసిక్గా కంప్లీట్గా హెల్దీగా ఉన్న పీపుల్కి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు, దానితో అయితే ఏ రకమైన ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది, ఒక రకమైన భయం అనేది కలుగుతుంది కదా. అది ఎందుకంటే ఈ వైరస్ని రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే, మానవుల్లో భయాన్ని సృష్టించి వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ని లోవర్ చేసి ఆ లోవర్ వైబ్రేషన్స్ ఉన్న జనానికి ఒక మెథడ్ ఆఫ్ కిల్లింగ్కి పెట్టుకున్నారు వాళ్ళు, అంటే చంపాలని పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క ప్లాన్ అయితే కనుక హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ని చంపేయాలని పెట్టుకున్నారు. కాకపోతే లైట్ ఫోర్సెస్ అవ్వచ్చు, ప్లైడియన్స్ అవ్వచ్చు, ఆ ప్రమాదాన్ని అలాంటి స్టేజ్ నుంచి సక్సెస్ఫుల్గా తొలగించారు. కానీ కొన్ని క్యాజువాలిటీస్ అనేవి తప్పవు. ఈ భయం ఎప్పుడైతే కలుగుతుందో, ఈ కరోనా సిచ్యువేషన్స్ అనే కాదు, ఎక్కడ ఎప్పుడు భయపడినా కూడా అది మీ వైబ్రేషన్స్ని లోవర్ చేసి మిమ్మల్ని అక్కడ బంధించి వేస్తుంది. అక్కడ మీరు ఇరుక్కుపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మ్యాట్రిక్స్ ప్రోగ్రామింగ్, భూమి చుట్టూ ఉన్న మాయపొర తాలూకా ప్రోగ్రామింగ్లో ఆర్కన్స్ ఏం చేస్తున్నారంటే మనిషికి రకరకాల విషయాల మీద భయాలను కలిగిస్తూ ఉంటారు. కొన్ని భయాలు పాత అనుభవాల ద్వారా డెవలప్ అయిన భయాలు ఉంటాయి. అలాగే మనం పక్క వాళ్ళని చూసి వాళ్ళకి అలా అయ్యింది అయితే నాకు కూడా ఇలాగే అవుతుందేమో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదంటే చిన్నప్పుడు అమ్మ ఇలా చెప్పింది అలా చెయ్యకపోతే ఏదో అవుతుందేమో అన్న భయం, లేదంటే సొసైటీలో ఎలా ఏమనుకుంటారో మన కోసం ఇలా ఉంటే, అలా ఇలాంటివన్నీ కూడా భయాలను కలిగించడానికి మూల కారణాలు అవుతుంటాయి. అందుకే మీరు కనుక భయం నుండి బయటికి వస్తే మీ వైబ్రేషన్స్ ఎప్పుడూ కూడా హయ్యర్ వైబ్రేషన్స్ ఉంటాయి. అప్పుడు ఇటువంటి లోవర్ వైబ్రేషన్స్ ఉన్న క్రిములు కానీ, సిచ్యువేషన్స్ కానీ, జనాలు కానీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరు. ఇలాంటి భయాలని తొలగించుకోవడం కోసం ఒక మెడిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది, అదే ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్. ఈ మెడిటేషన్ డైలీ చేస్తే మీరు అన్ని రకాల భయాల నుంచి బయటపడడం జరుగుతుందండి. ఈ ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్ మెడిటేషన్ అనేది మనం చేసే డైలీ సాధనలో భాగంగా చేర్చుకుంటే మనము భయం నుంచి చాలా ఈజీగా బయటపడడమే కాక మన యొక్క వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా హయ్యర్గా ఉంచుకోగలుగుతాము. సో ఇదండి కమెంట్స్ కోసము. అయితే ఇక్కడ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి, ఈ భయాలకు సంబంధించి, ఈ కరోనా సిచ్యువేషన్ కోసం. నేను ఈ కాంతి వర్క్లోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుందండి. ఈ ప్రోటోకాల్స్ని నేను ఎలా యూజ్ చేసుకున్నానో మీకు షేర్ చేస్తాను. శ్రీలక్ష్మి మేడం గైడెన్స్లో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నది లైఫ్లో అప్లై చేసుకుంటూ ఎంతో అద్భుతంగా కాంతి వర్క్ చేస్తున్నానండి. అయితే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ ప్రోటోకాల్స్ నేను ఎలా యూజ్ చేసుకున్నానో మీకు చెప్పాలని అనిపిస్తుంది. మా అమ్మాయిది మ్యారేజ్ 2nd వేవ్ ఆఫ్ కరోనాలో పడిందండి. అంటే 1st ముహూర్తాలు పెట్టేశాక సడన్గా ఎక్కువైపోయి కరోనా 2nd వేవ్ వచ్చేయడం. అందరూ అయితే సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యారేజ్ పోస్ట్ పోన్ చేద్దాము అని చెప్పడము. కానీ మా ఫ్యామిలీలో ఎవరికి కూడా పోస్ట్ పోన్ చేసే థాట్ అయితే లేదు, పెట్టిన ముహూర్తం చేసేయాలి అని.
కానీ అలాంటి సిచ్యువేషన్లో చేయడం అంటే ఒక ఛాలెంజింగే కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఏ రోడ్డు చూసినా భయం, అన్నీ కూడా లాక్డౌన్ చేసేయడం. ఇలా ఉన్నప్పుడు నేను మేడంకి కాల్ చేసి సిచ్యువేషన్ ఇలా ఉంది మేడం అంటే, మేడం నాకు కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని ప్రొటెక్షన్ మెడిటేషన్స్ ఇవ్వడం జరిగిందండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోటోకాల్స్ చెప్పుకోవడం, అంటే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయితే అవ్వకుండానే చేసామండి మ్యారేజ్ ఆ టైంలో. అంటే ఎవరు పిలిచినా సరే వచ్చే సిచ్యువేషన్ లేదు ఎవరికి కూడా. అలాంటి టైంలో మ్యారేజ్ చేయడం అంటే ఛాలెంజింగ్. మరి ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదానికి షాపింగ్కి వెళ్ళడం, వెళ్ళేటప్పుడు చక్కగా ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే కూర్చొని కమెంట్స్ చెప్పుకొని అక్కడికి మనం నేను ఏ ప్రదేశానికి అయితే వెళ్తున్నామో అదంతా క్లియర్ చేసుకుంటూ కమాండ్ 12-21 చెప్పుకుని మన పర్సనాలిటీని యాక్టివేట్ చేసుకుంటూ ఇలాగా వెళ్ళి మా పని మేము చేసుకొని, అంటే ఎప్పుడు కూడా ఒక షీల్డ్ అనేది ఉంది అన్న ఫీల్. ఎప్పుడైతే మనం అది పర్ఫెక్ట్గా నమ్ముతామో, అంటే సెకండ్ థాట్ లేకుండా నమ్ముతామో, అది మనకి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా ద్వంద్వత్వంలో మైండ్ ఆలోచించకూడదు, ఎప్పుడు నమ్మకం బట్టే మనం ఏదైతే అనుకుంటామో అది చక్కగా మేనిఫెస్టేషన్ అయిపోద్ది. రోజు ఈ ప్రోటోకాల్స్ చెప్పుకోవడము, బయటికి వెళ్ళడం, మా పని చేసుకోవడం, రావడం, మా ఫ్యామిలీకి కూడా కొంచెం భయాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఫ్యామిలీకి కూడా గైడ్ చేసుకుని వాళ్ళతో కూడా ప్రోటోకాల్స్ చెప్పించుకోవడము, నెక్స్ట్ మా ఇంటికి ప్రొటెక్షన్ చేసుకోవడము, తర్వాత మేము వెళ్ళే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ప్రొటెక్షన్ చేయడం, కళ్యాణ మండపానికి ప్రొటెక్షన్ చేయడం, అబ్బాయి ఇంటికి ప్రొటెక్షన్ చేయడం, అన్నీ ఇలా చేసుకోవడం, మా ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్స్ ఇవ్వడము, ఇలా ఇవన్నీ యూజ్ చేసుకుని మ్యారేజ్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా జరిగింది. అందరూ కూడా మెడిటేటర్స్ మాస్టర్స్ వచ్చారు ఎక్కువ, తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మ్యారేజ్కి ఆ టైంలో వచ్చారు, అంటే మరి చాలా మిరాకిల్ అండి. తర్వాత నా ఫీల్ ఏంటంటే మ్యారేజ్ జరుగుతున్నప్పుడు మాస్టర్స్ అందరూ ఉన్నారు, కానీ హాస్టల్ మాస్టర్స్ మొత్తం కళ్యాణ మండపం అంతా హాస్టల్ మాస్టర్స్ ఆధ్వర్యంలో జరిగింది అన్న ఫీల్ నాకు. అంటే నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎలా అంటే, ప్రోటోకాల్స్ చెప్పుకుని వెళ్తాం కదా, కమాండ్ 12-21 చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, చెప్పుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నేను అనుకుంటాను మీరు నాతో, నాకు అన్న పర్సనాలిటీ నాతో ఉన్నది అనడానికి నాకు ఒక ఏదైనా చూపించండి అని నేను అనుకున్నప్పుడు, ఎన్ని మెరాకిల్స్ ఎన్ని విధాలుగా చూపిస్తారో వాళ్ళు. ఎలా అంటే నా ముందు ఆటో మీద జస్ట్ ఒక వింగ్స్, మదర్ ఐసిస్ యొక్క వింగ్స్ ఉండడము, లేదంటే ఏంజలిక్ నెంబర్స్ కనిపించడము, లేదంటే చుట్టూ ఏదైతే నేచర్ ఉందో అది అద్భుతంగా మారిపోవడము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి ఉన్నాము అని చెప్పడానికి. అది ఒక్కటి నమ్మి, ఫస్ట్ నమ్మకం నమ్మితేనే ఏదైనా మనకి సాధ్యం అవుతుందండి. అలా నేను ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని మా అమ్మాయి మ్యారేజ్ అయితే అద్భుతంగా జరిగింది, చేసాము. ఎలా అంటే మీకు వేరియేషన్ చెప్తాను, అదే ముహూర్తానికి మా పక్క కళ్యాణ మండపంలో వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి మొత్తం కరోనా వైరస్ అంతా వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలకి అందరికీ, మొత్తం పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అందరికీ వచ్చేసాయి. కానీ మాకు మాత్రం ఒక్క పర్సన్ కూడా ఆ కరోనా అన్నది ఎఫెక్ట్ అవ్వలేదు. ఎంత అద్భుతంగా జరిగింది, అందరూ షాక్, మెరాకిల్ అనమాట. చాలా అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు తర్వాత. కానీ ఆ భయం అన్నది ఎప్పుడైతే వదులుతామో ఇంక మరి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఎప్పుడు కూడా మనము కాంతి వర్క్ చేస్తూ హయ్యర్ సెల్ఫ్ కనెక్ట్ అవుతూ ఉంటే ఇక్కడ ప్రాపంచికంగా ఉన్న మనకి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం దానికోసం ఆలోచించే పని లేదు, మన హయ్యర్ సెల్ఫ్కి అప్ చెప్పేయడమే. నేను నేర్చుకున్నది అయితే ఇదండి, నాకైతే అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి ఈ ప్రోటోకాల్స్ అని. నేను చాలా థ్యాంక్స్ అండి, నేను చెప్పేదైతే అయిపోయిందండి.